ఆఖిల్ల గారు రతన్ టాటా మరణించారు మన నుంచి దూరం అయిపోయారు ఆయనకు నివాళిగా ఈ ప్రోగ్రామ్ అనుకుంటే ఫస్ట్ రతన్ టాటా అనగానే ఆయన దేశానికి చేసినటువంటి సేవలు విద్యార్థుల కోసం ఫిలోంథరపీ వర్క్ ఆ తర్వాత ఇండస్ట్రీస్ ఇవన్నిటితో పాటుగా ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఎలా వర్ణిస్తారు ఆయన వాల్యూస్ ప్రిన్సిపల్స్ టు ద లీడర్షిప్ బిజినెస్ విత్ సర్వీస్ ఇండస్ట్రీ విత్ ఐకానిక్ ఇంప్రెషన్స్ ప్రతి దాంట్లోనూ ఒక సర్వీస్ అనేది ఉంది దేశానికి నేనేం చేయాలి ఏం చేస్తున్నాను ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశమే కనిపిస్తోంది ఎంతమంది ఉన్నారు అలా ఎనీ ఫ్యామిలీ ఆఫ్ బిజినెస్ చూసినప్పుడు దాన్ని నేను చెప్పిన లిస్ట్ ఎంత చదివినా ఆడంబరమైన జీవితం ఉంటుంది అక్కడ పెళ్ళంటే ఒక వేల కోట్ల ఖర్చు పెట్టడము ఏదో ఒక షర్ట్ మాత్రమే ఏదో ధనవంతులు ఎవరు ఐశ్వర్యవంతులు ఎవరు కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే టాటా గురించి ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నావు అమ్మ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అంటే దూరమైనప్పుడు తెలుస్తుందంట ఇంకా రాలేదు టాటాలని మించి ఇంకా ఎవరున్నారు రతన్ టాటా కదా నిజమైన అర్హుడంటే రతన్ టాటా అనే ఒక ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఒక విమర్శ అనేది వచ్చింది ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనే ఒక అనుమానం కూడా వచ్చింది ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ ఇంత డిజిటలైజ్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కొత్తడేంటో ఎత్తడేంటో సమాజంగా అర్థమైపోతాం ఆయనకున్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఇవి లేకుండా ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆడవాళ్ళువి అంత అవసరం ఏముంటుంది కందుకూరి వీరేశలింగం గారు ఆయనకు సంబంధించిన ఒక పుస్తకంలో ఉండదన్నమాట తెల్లటి ఆవు చిన్న పుండు పడింది కాకి అదే కనిపిస్తుంది అదే కనిపిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకి ఆన్ రతన్ టాటా ఆకిళ్ళ గారు రతన్ టాటా మరణించారు మన నుంచి దూరం అయిపోయారు ఆయనకు నివాళిగా ఈ ప్రోగ్రాం అనుకుంటే ఫస్ట్ రతన్ టాటా అనగానే ఆయన దేశానికి చేసినటువంటి సేవలు విద్యార్థుల కోసం ఫిలోంథరపీ వర్క్ ఆ తర్వాత ఇండస్ట్రీస్ ఇవన్నిటితో పాటుగా ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఎలా వర్ణిస్తారు ఆయన్ని ఎంత ఎదిగినా దిగు ఉండడం వాల్యూస్ ప్రిన్సిపల్స్ యాడెడ్ టు ద లీడర్షిప్ బిజినెస్ విత్ సర్వీస్ ఇండస్ట్రీ విత్ ఐకానిక్ ఇంప్రెషన్స్ బిజినెస్ విత్ సర్వీస్ యాక్చువల్గా అది మోటో కాదు అది తన లోగోగా కూడా పెట్టుకోలేదు కాకుంటే ప్రతి దాంట్లోనూ ఒక సర్వీస్ అనేది ఉంది దేశానికి నేనేం చేయాలి ఏం చేస్తున్నాను ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశమే కనిపిస్తోంది ఎంతమంది ఉన్నారు అలా అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే బిజినెస్ వాళ్ళకి సర్వీస్ చేయాలని రూలేం లేదు లేదు ఎవరి సంపాదన వాళ్ళది ఎవరి యొక్క ఆదాయం ఎవరి యొక్క లాభాలు ఎవరి యొక్క పనులు వాళ్ళవి కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే టాటాస్ కానీ అలాంటి వారు కానీ కూడా తాము బిజినెస్ చేస్తున్నామని చెప్తారు తప్ప మేము సర్వీస్ చేస్తున్నామని చెప్పరు సర్వీస్కి బిజినెస్కి ఉన్న లింక్ ఎలాంటిదంటే ఒక వ్యక్తి తాను సంపాదిస్తున్న డబ్బుల్ని తిరిగి సమాజానికి ఇవ్వాలని రూల్ లేదు కానీ సంపాదిస్తున్న క్రమంలో తనకి తెలియకుండా మాత్రం సమాజానికి ఇస్తాడు మీరు జాబ్ చేస్తున్నారు శాలరీ సంపాదిస్తారు మీరు కొంత ఖర్చు పెడతారు ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీయో లేకపోతే కనుక ఒక ఎనీథింగ్ మీరు ఎవ్రీ పర్చేజ్ మీద ఎవ్రీ టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీరు ఎంతో కొంత దేశానికి ఇస్తారు ఇవ్వకుండా ఉండరు హోటల్కి వెళ్ళి మనం జస్ట్ ఇడ్లీ తింటే కనుక అందులోంచి కొంత జీఎస్టీ వెళ్తుంది ఎక్స్ వై జెడ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందుని బిజినెస్సే నిజానికి సర్వీస్ చిన్న మొక్క తన స్థాయిలో చేస్తే మహావృక్షం తన స్థాయిలో చేస్తుంది భారతదేశంలో అదానీ కానీ అంబానీ కానీ బిర్లాస్ కానీ బజాజ్ కానీ మహేంద్ర కానీ లేకపోతే అజీజ్ ప్రేమ్జీ ఇలాంటి అనేకమైన ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి బిజినెస్ మనం అక్రాస్ ఇండియా తీసుకున్నా ఈవెన్ తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కూడా ఎవరికి వాడు తమకు తోచని చేస్తారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అందులో భాగంగా కావచ్చు ఫిలోసఫికల్ ప్రిన్సిపల్స్తో కావచ్చు కానీ టాటాస్కి మిగతా వాళ్ళందరికీ ఉన్న తేడా ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా ప్రతి బిజినెస్ అంటే సంస్థకి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాదాపు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ మళ్ళీ తిరిగి బిజినెస్ నుంచి సర్వీస్ వైపుకి వెళ్ళడం అనే ఒక ఎలా చెప్పాలి అంటే రూల్గా పెట్టుకున్నారు మీరు టాటా యొక్క సంబంధించిన అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ వాటిలో ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ట్రస్ట్కి వెళుతుంది అనేది రాసి ఉంటుంది అది మ్యాండేటరీ మ్యాండేటరీ మంచి పదం చెప్పారు సాదా సమాజాన్ని సేవ చేయడం అనేది నాకు ఇష్టమై కాకుండా తప్పనిసరి సంస్థాగతంగా అనేది టాటాస్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది ఎవరికి అబ్జెక్షన్ ఉండదు అందరూ యాక్సెప్ట్ చేయాలి చేయాల్సిందే కదా ఆటోమేటిక్గా రూల్గా దాన్ని ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ట్రస్ట్ బోర్డుగా ఉన్నప్పుడు ట్రస్టీషిప్ తోటి ఉన్నప్పుడు అందునే మీకు ఇతర అంటే ఎనీ ఫ్యామిలీ ఆఫ్ బిజినెస్ చూసినప్పుడు దాన్ని నేను చెప్పిన లిస్ట్ ఎంత చదివినా ఆడంబరమైన జీవితం ఉంటుంది అక్కడ పెళ్ళంటే ఒక వేల కోట్ల ఖర్చు పెట్టడము ఏదో ఒక షర్ట్ మాత్రమే ఏదో వంద కోట్లకి ఏదో వాచి మాత్రమే ఐదు వందల కోట్లు చెప్తూ ఉంటారు సో ధనవంతులు ఎవరు ఐశ్వర్యవంతులు ఎవరు యాక్చువల్గా భారతీయ మామూలు దాంట్లో ఐ థింక్ దేవదత్ పట్నాయక్ అన్న అతను అనుకుంటా రాస్తాడు ఇంగ్లీష్లో ఒక బుక్లో అదేంటంటే ప్రతి దేశంలోనూ కేవలం మనీ ఉంటుంది మన దేశంలో లక్ష్మి ఉంటుంది అంటాడు యాక్చువల్గా అంటే మనీని కేవలం మనీగా మాత్రమే ట్రాన్సాక్షన్ వాల్యూగా మాత్రమే కాకుండా మోర్ దెన్ దట్ వాల్యూ క్రియేషన్గా చూడటం అందులో మీకు టాటాలకు సంబంధించిన వాళ్ళ మిషన్ ఏంటి అంటే వాల్యూ క్రియేషన్ అంత మాత్రమే కాదు లీడర్షిప్ విత్ ట్రస్ట్ అంత మాత్రమే కాదు ఎన్హాన్సింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేయడం అలాగే మీకు ఇంకోటి కూడా చెప్పాలి మీతో ఫ్యామిలీస్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అదే మీకు టాటాస్ దగ్గర వచ్చేసరికి దాదాపు హయ్యర్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్ ఆఫ్ ద అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ప్రతీ అంటే కింది తరగతి మధ్య తరగతి ఉన్నత తరగతి మీరు ఎవరైనా చెప్పండి వాళ్ళ జీవితాలన్నింటినీ టచ్ చేసే ఏదో ఒక ప్రోడక్ట్ అది సాల్ట్ కావచ్చు కాఫీ కావచ్చు టీ కావచ్చు మనం పెట్టుకునే వాచ్ కావచ్చు వేసుకునే డ్రెస్ కావచ్చు లేకపోతే కనుక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కావచ్చు లేకపోతే విమానం ఎక్కడం కావచ్చు ఉప్పు నుంచి ఉడాన్ వరకు ఉడాన్ వరకు సింపుల్ చెప్పాలంటే ఉడాన్ వరకు ఎన్నైనా ఆబ్వియస్గా ఖచ్చితంగా టాటా వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది దీనికి యాక్చువల్గా కొంత కారణం చెప్పాలనుకుంటున్నాను నేను మిగతా వాళ్ళకేను ఎందుకు రీజన్ ఏంటి ఏదో ఒక రీజన్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నావు మరి ఎందుకు రీజన్ ఏంటి వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అన్నప్పుడు మనకి పార్సీలని జొరాస్ట్రియన్స్ అంటాము భారతదేశానికి ఇరాన్ నుంచి వలస వచ్చిన కుటుంబాలు పార్సీ కుటుంబాలు ఎప్పుడో క్రీస్తు ఏడవ శతాబ్దం ఆ ప్రాంతంలోనే ఇరాన్ దగ్గర మనకి ఎప్పుడైతే అరబ్బులు దండయాత్ర చేశారో అప్పుడు ఇరాన్ నుంచి ఇండియాకి వలస వచ్చేసారు వాళ్ళు అప్పుడు అరబ్బులు ఇండియా మీద కూడా దాడి చేస్తారు యాక్చువల్ కదా క్రీస్తుకం ఏడు వందల పన్నెండులో అరబ్ ఇన్వేషన్ ఆన్ సింధు ఉంటుంది సింధు దండయాత్ర చేస్తారు మొత్తం మీద భారతదేశానికి వలస వచ్చిన ఇరాన్కి చెందిన మతస్థులు జొరాస్ట్రియన్ మతస్థులు పార్సీ మతస్థులు ఈ పార్సీ మతస్థులు భారతదేశానికి రావడం ద్వారా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇండియాకి చాలా ఉంది యాక్చువల్గా పద్దెనిమిది వందల ఎనభై ఒకటా ప్రాంతంలో పార్సీల యొక్క జనాభా భారతదేశంలో అయితే ఎనభై వేలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం వాళ్ళ జనాభా భారతదేశంలో అయితే యాభై వేలు తగ్గి తగ్గుతున్నారు పార్సీలు భారతదేశంలో పాలల్లో నీళ్ళలాగాను పాలల్లో పంచదారులాగాను కలిసిపోయి భారతదేశం తాలూకు అనేక రంగాలలో విశిష్టమైన ముద్ర వేసిన ఒక మతస్థులను మత విశ్వాసులనుండి పార్సిల్ మీకు ఫిరోజ్ షా మెహతా దాదాబాయి నవరోజీ మన ఐ థింక్ గాంధీ గాడ్సే ఎపిసోడ్లో ఒకసారి మాట్లాడుకున్నట్టు గుర్తు ఫిరోజ్ షా మెహితా కానీ దాదాబాయి నవరోజీ కానీ ఈవెన్ ఇందిరాగాంధీ హస్బెండ్ అయిన ఫిరోజ్ గాంధీ కానీ లేకపోతే హోమీ జహంగీర్ బాబా కానీ లేదా అటార్నీ జనరల్గా చేశారు సొలీ సొలాబ్జీ కానీ నాని పాల్కీవాలా కానీ మీకు బజాజ్ మనకి వాడియా ఫ్యామిలీ కానీ ఇట్లాంటి అనేకమైన మనకి ఇండియాలో ఉన్న ఫేమస్టర్ ఉన్నారు ఇంజనీర్ ఉన్నారు ఉన్నారు నారి ఫిల్మ్ పర్సనాలిటీస్ ఉన్నారు లా సెక్టార్లో ఉన్నారు ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అంటే భారతదేశం తాలూకు వివిధ రంగాలలో పార్సీ కుటుంబాలు ఉంటాయి వారి యొక్క ప్రధానమైన గుణం ఏంటంటే చారిటీ అందునే అసలు పార్సీ దై నేమి చారిటీ అని ఇంగ్లీష్లో ఉంటుంది చారిటీ ఇవ్వడమే వారి యొక్క ప్రధాన గుణము అని వలస వచ్చి ఒక చోట మైనారిటీగా ఉన్నవారు ఎక్కువగా సమాజాన్ని పట్టించుకుంటారు ఇది ఒక సోషలాజికల్ ఫినామినా ఇది ఎక్కడైనా సరే ఎక్కడైతే ఎవరైతే వలస వస్తారో వారు ఎక్కువగా అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్క లేదా ల్యాండ్ అంటే భూమిని కాదు ఆ సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు అదొక సోషలాజికల్ ఫినామినా అది కూడా కొంత కారణం పార్సీల కుటుంబాలకు చెందడం కొంత కారణం వాళ్ళ యొక్క జీవన విధానంలోనేది ఏర్పరచుకోవడం కొంత కారణం వాళ్ళ యొక్క కుటుంబ విలువలోనే ఏర్పరచుకోవడం కొంత కారణం వాళ్ళ బిజినెస్కి సంబంధించిన వాల్యూ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలోనే కొంత కారణం భారతదేశానికి సంబంధించి ఒక ఇవ్వడము అనే దానికి సంబంధించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా వాళ్ళు టాటా ఫ్యామిలీస్ నిలవడానికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీరు నిలవడానికి ఏదైనా కారణం ఉందంటే మీ గోద్రేజ్ ఫ్యామిలీ కూడా ఈ పార్సీ ఫ్యామిలీ లాంటివే ఉన్నాయి కానీ వాళ్ళందరితోటి పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా టాటా ఫ్యామిలీ అనేది అత్యంత కీలకమైన అటు సమాజాన్ని ఇటు క్యాపిటలిజంని అటు ఎట్ ద సేమ్ టైం సోషల్ సిస్టమ్స్ని ఎట్ ద సేమ్ టైం రీసెర్చ్ని ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఉంది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా భారతదేశంలో అంటే ఓ పక్కన బిజినెస్కి బిజినెస్ ఉంటుంది ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీస్ ఉంటుంది ఇంకో పక్కన హ్యూమారిటీ గ్రౌండ్స్ ఉంటాయి ఇంకో పక్కన వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి ఇంకో పక్కన ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇంకో పక్కన దేశం యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్టార్ కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు వీటన్నింటిలోనూ కూడా అంటే ఓ పక్కన బిజినెస్ని బిజినెస్గా మాత్రమే చేయకపోవడం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది యాక్చువల్గా ఒక ఎంపతి అనేది ప్రతి కానీ ఖచ్చితంగా దాన్ని ఏంటంటే మనం ఎట్లా దీన్ని మామూలుగా మీకు క్యాజువల్గా ఇవాళ మన ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం కొత్త జనరేషన్ చూస్తున్నాం మనం కొత్త జనరేషన్ అనే పదం ఎందుకు వాడారంటే ప్రతిదీ ఈజీగా చేతికి అందుతున్న జనరేషన్లో ఉన్నాం మనం ఈ ప్రతిదీ చేతి ఈజీగా అందుతున్న క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితం చాలా సులువుగా అనిపిస్తుంది జీవితం ఎప్పుడైతే సులువుగా అనిపించిందో దాని వాల్యూ తెలియదు అమ్మ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అంటారు దూరమైపోయింది దూరమైనప్పుడు తెలుస్తుంది అంటారు అట్లా వాల్యూ సిస్టమ్ అనేది ఇవాళ చాలామంది అనేది ఏంటంటే ఇంకా టాటా లాంటి వారో లేదా ఇంకొకరు ఎవరైనా కానీ అయితే ఏంటి వాళ్ళు వాళ్ళ కోసం కదా సంపాదించుకున్నారు వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కదా పారిశ్రామికవేత్తలు అలాగే ఉంటారు కదా ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ సెక్టర్ అనలా లేకుంటే వాళ్ళు గ్రూప్ అని తెలియదు వాళ్ళు చేస్తున్న వాళ్ళ సోషల్ మీడియా అనేది అది ఈజీ ఎప్పుడైతే కానీ గమనించాల్సింది ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జమ్షెడ్జీ టాటా అని ఆయన అతని యొక్క ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎప్పుడు నూట యాభై ఆరు సంవత్సరాల కిందట స్థాపించిన ఒక సంస్థ టాటా ఇవాళ దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు కంపెనీలుగా దాదాపు ఒక పది రంగాలలో విర్టికల్ సెంటర్ బిజినెస్ దాంట్లో దాన్ని పది రంగాలలో దాదాపుగా వంద దేశాలలో తమ యొక్క ఆపరేషన్స్ కలిగి ఉన్న సంస్థ దాదాపుగా నూట యాభై దేశాల్లో తమ అమ్మకాలను కలిగిన సంస్థ అంత మాత్రమే కాదు డైరెక్ట్గా టాటా వారి యొక్క అన్ని సంస్థలను కలిపితే పది లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు పది లక్షల మంది ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబానికి నలుగురు వేసుకున్న అంతమంది జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాదు ఇంకా బా అంటే ఇంకా అంటే సెకండ్ లేయర్ ఆఫ్ బిజినెస్లో డైరెక్ట్ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా దానికి చేదుడు వాదుడుగా ఉండేవాడు దాని మీద ఆధారపడే ఉండేవాళ్ళు చూస్తే ఇంకో కనీసం ఇరవై లక్షల మంది ఉంటారు అంటే భారతదేశంలో కనీసం ఒక ముప్పై లక్షలు వారి కుటుంబాలని తీసుకుంటే అంతమంది ఉపయో అంతమంది జీవనోపాధికి ఉపయోగపడే ఒక పెద్ద మహావృక్షం ఏదైనా ఉందంటే ఒక సంస్థ టాటా దాని వెనకాల ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల ఎన్ని రాత్రులు ఉంటాయి ఎన్ని పగళ్ళు ఉంటాయి ఎన్ని ఆలోచనలుంటాయి ఎన్ని త్యాగాలుంటాయి ఎన్ని సంఘర్షణలుంటాయి ఎన్ని అనేక రకాలైన బాధలుంటాయి గాయాలుంటాయి గాయాల గేయాలు ఉంటాయి నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఏం ఎవరైనా సరే మీ ఇంటి పక్కన ఒక ట్యూషన్ సెంటర్ తీసుకుందాం వంద మంది ట్యూషన్కి వస్తున్నారు అనుకుందాం ఒక చిన్న ట్యూషన్ సెంటర్ చుట్టూ ఒక ఎకనామిక్ వెబ్ ఏర్పడుతుంది వంద రోజు స్టూడెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు ఆ వంద మంది రావడము అనే దాంతో ఇక్కడ ఒక జిరాక్ సెంటర్ ఓపెన్ అవుతుంది అక్కడ చిన్న మెడికల్ షాప్ ఓపెన్ అవుతుంది అక్కడ చిన్న ఛాయ్ దుకాణం ఓపెన్ అవుతుంది అక్కడ చిన్న టైర్లు పంక్చర్లు వేసేవాడు ఓపెన్ అవుతాడు అక్కడ పార్కింగ్ పెట్టేవాడు ఓపెన్ అవుతాడు అక్కడ చిన్న చిన్న రూములు రెంట్లు ఇచ్చేవాడు ఓపెన్ అవుతారు అక్కడ వీలైతే అసలు చిన్న చిన్న ఏమంటామంటే స్టేషనరీ షాపులని ఏమని అవని స్వీట్ షాపులని అంటే ఒక చిన్న సంస్థ చుట్టూ ఇతర సంస్థలు ఏర్పడుతూ ఉంటాయి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఆ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఊహించండి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఇన్ని దేశాలలో మన దేశంలోనే ఇన్నిన్ని ప్రాంతాలలో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి ఎన్ని అంటే ఊహించి ఊహిస్తూ వెళ్తుండే ఒక ఒక టీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కాఫీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకసారి ఒక యూనిట్ మీద ఆలోచిస్తే ఎన్ని రకాలైన రైతులు కావచ్చు ఇతరత్ర వాళ్ళు కావచ్చు ప్లాంటేషన్స్ కావచ్చు ప్లాంటేషన్లో పనిచేసే లేబర్ కావచ్చు పనిచేస్తారు అనేది మనం ఒకసారి చూసినప్పుడు దేశానికి గ్రోత్ ఇంజిన్ అంటాం క్యాపిటలిజము సోషలిజం అనే రెండు పదాలు వాడుతూ ఉంటారు కమ్యూనిజం అని క్యాపిటలిజం అనేది ఏంటంటే సంపదను సృష్టిస్తుంది సంపదను సృష్టిన తర్వాత ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ని కానీ లేకపోతే కంపెనీస్ని కానీ కార్పొరేషన్స్ని కానీ ఏర్పాటు చేస్తాయి దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది ఎంప్లాయ్మెంట్ వల్ల దేశ ప్రగతి తోడ్పడుతుంది అక్కడి నుంచి మళ్ళీ ఎకనామిక్స్లో సెకండ్ లేయర్ ఆఫ్ ఎకనామిక్స్లో అనేకమంది అంటే మీరు ఒక ఎంప్లాయ్ అయ్యారు మీకు బాగా శాలరీ వస్తుంటే మీరు డ్రెస్సులు కొంటుంటారు కళ్ళజోళ్ళు కొంటుంటారు ఏదేలు కొంటుంటారు నీ నెయిల్ని ఏది పాలిష్తో సహా అనేకమైన కొంటూ ఉంటారు మీకు పర్చేసింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు నుంచి వస్తుంది ఇన్కమ్ బాగా ఉండాలి అంటే ఇండస్ట్రీస్ బాగుండాలి ఇండస్ట్రీస్ బాగుండాలి అంటే దాని వెనకాల ఒక వ్యక్తి బాగుండాలి ఆ వ్యక్తే రతన్ టాటా అందుకు రతన్ టాటా లాంటి వారు మరణించినప్పుడు మనం ఎందుకు నివాళులర్పిస్తున్నాము అంటే నా నన్ను అడిగితే అర్పించేసి దండం పెడితే ఉపయోగం లేదు మామూలుగా దండం పెట్టేసి చాలా గొప్పవారండి అండంలో ఉపయోగం లేదు నేను నన్ను ఇవాళ ఈ దేశంలో రతన్ టాటా మరణించారని తెలిసిన ఎవరైనా ఒక యువత ఒకరోజు తన సెల్ ఫోన్ మా పక్కన పెట్టేసి వీడియో గేమ్లు ఆడడం పక్కన పెట్టేసి ఆ దాన్ని పక్కన ప్రొటెక్టివ్ లైన్లోకి కనుక వెళ్ళగలిగితే తానుంటూ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక యూనిట్ని ఏదైనా పెట్టగలిగితే తానుంటూ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలని ఏదైనా ఒక సంస్థను కనుక స్థాపించగలిగితే దేశానికి ఉపయోగపడతాడు దేశ ప్రగతికి ఉపయోగపడతారు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి కవిత గారు మామూలుగా మనకి రివెంజ్ పాలిటిక్స్ రివెంజ్ మామూలు జీవితంలో కూడా ఉంటాయి యాక్చువల్గా పగా ప్రతీకారాలు లాంటివి మామూలుగా బిజినెస్కి సంబంధించి ఆ రివెంజ్ నేచర్ అనేది ఉండకూడదు బిజినెస్ సైకాలజీలో టాప్లో ఉండాలి అనగదొక్కాలి అనగదొ అనగదొక్కడం అనేది కూడా వేరు అనగదొక్కడం అనేది అదొక వింత అది అలాగే అక్కడ పగా ప్రతీకారం అంటే కాంపిటేటివ్ స్పిరిట్ వేరు పోటీ దృక్పథం వేరు కానీ పగా ప్రతీకారాలు మీకు టాటాలకు సంబంధించిన ఉదాహరణ తీసుకుంటే భారతదేశంలో అప్పటికే కార్ల యొక్క మూత మోగిపోతున్న రోజుల్లో అటు అనేక మనకి వేరియస్ అంటే ప్రపంచంలోని వివిధ అది జపాన్ది కావచ్చు అయితే జర్మనీది కావచ్చు అయితే కనుక ఎనీ టైప్ ఆఫ్ భారతదేశంలో కార్లు ఉన్న రోజుల్లో ఇంక్లూడింగ్ మారుతి లాంటి వాటితో సహా మనం మాట్లాడినప్పుడు ఇండిని ఇండిజీనియస్గా దేశీయంగా మనమే ఒక కార్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనే ఒక ఆలోచన రతన్ టాటా గారికి వచ్చినప్పుడు ఆయన ఇండికా దాని పేరు కూడా యాక్చువల్గా టాటా ఇండికా అనేది నాకు తెలిసి టాటా ఇండికాలో చిన్నప్పుడు మనం అంటే టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో టాటా ఇండికా వచ్చిందంటే మనం దాదాపుగా ప్రతి ఈ మధ్య తరగతి సింపుల్ చెప్పాలంటే అది వివిధ కారణాలలో ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది పక్కన ఇండికా కూడా మంచి పేరు యాక్చువల్గా ఇండిజినస్కి సంబంధించిన ఇండికా అనేది ఫెయిల్ అయినప్పుడు బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారంటే ఎప్పుడు మామూలుగా దాన్ని పచ్చిగా చెప్పాలంటే పేకాట తోటి పోలుస్తారు పేకాట్లో ఎప్పుడు డ్రాప్ చేయాలో తెలిసినప్పుడు గొప్పవాడు అలా ఒకటి లాసెస్లోకి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అమ్మేయాలి అన్నవాడు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు ఎందుకంటే ఒకసారి ఒకటి యూనిట్ కనుక లాస్లో ఉంటే అది అన్నిటి మీద ప్రభావం చూపుతుంది అంటిలలో చిన్న చిన్న ఈక్వేషన్స్ ఉంటే తప్ప అలాంటప్పుడు టాటా ఇండికా దానికి సంబంధించిన టోటల్గా చెప్పాలంటే కారు ఆటోమొబైల్ సంబంధించిన ఫోల్డ్ కంపెనీ అమెరికన్ కంపెనీకి అమ్మాలని అనుకున్నప్పుడు ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ నైన్టీన్ ఎయిట్ నైంటీ నైన్ సరే వివిధ కారణాల వల్ల అవతల వ్యక్తి మీ కార్లు మీ యూనిట్ మీకు సంబంధించిన దాన్ని మేము కొనకపోవడం అనేది తప్పేం కాదు కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటో కూడా తెలియకుండా ఎలా దిగారనే ఒక మనకు అవమానకరమైన సంఘటన ఇంకా నేను యాక్చువల్గా టూకీగా చెప్తున్నాను దాదాపు రెండు వేల పదిహేను పదహార ప్రాంతాలు అయితే కనుక చాలా పెద్ద పెద్ద ఇంటర్వ్యూల్లో కూడా రతన్ టాటా కావచ్చు ఆయన సంబంధించిన ఆ రోజు టీంలో మెంబర్లు చాలామంది ఇంటర్వ్యూలు చెప్పారు ద పాయింట్ అలా ఏంటంటే ఒక ఫోర్డ్ కంపెనీకి వెళ్ళి మేము మీకు ఒకటి దాన్ని సేల్ చే పెట్టడానికి ఒక ప్రపోజల్ పెడుతున్నాం అన్నప్పుడు అయితే కొనాలు లేదా మానాలు తప్పించు కానీ మీకు చేత కాదు మీకు తెలియదు మేము ఒకనొక అవమానకరమైన కమెంట్స్ ఎప్పుడూ కూడా సమర్థుడు విమర్శ వచ్చినప్పుడు దాన్ని విమర్శగా స్వీకరించడం దాని అవమానంగా స్వీకరించడం దాన్ని సవాల్గా మార్చుకుంటాడు అసమర్థుడు దాన్ని విమర్శ కన్నా అతి అత్యంత దారుణమైన హేళనగా భావించి ఎదురు వ్యక్తి మీద దాన్ని ఏదంటా అంటే రివెంజ్ తీర్చుకునేలా పెట్టుకుంటాడు అందుకని ద మ్యాసు సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది అంటే శత్రువు మీద నువ్వు చేసే యుద్ధం ఏమిటి అంటే అతను ఏమి చేయకరదు అతనికైనా నువ్వు బాగా ఎదుగు అని అది కూడా సైలెంట్గా సైలెంట్గా అందుకని మళ్ళీ టాటా సంబంధించిన ఈ యూనిట్ సంబంధించిన ఆటోమొబైల్ సంబంధించిన ఇది ఎందుకు లాసుల్లో ఉంది దీన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రగతి పథంలోకి లేదా లాభాల బాటలో తీసుకొచ్చాలని ప్రయత్నించడం ద్వారా దాన్ని ఛాలెంజ్గా స్వీకరించి మనకి నిజంగా తెలియదా తెలియకపోతే ఎందుకు తెలియదు ఇందులో మార్కెటింగ్ ప్రాబ్లమా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమా అటు కంప్లైంట్స్ ఏంటి అసలు క్రిటిసిజం ఏంటి అసలు ఎక్కడ ఫాల్ట్ అవుతుంది అనే దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ అదే టాటా ఇంటిగా దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని లాభాల బాటలోకి తీసుకెళ్ళడం జరిగింది ఓ పదేళ్ళు గడిచిన తర్వాత ఏదో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయన్నట్టుగా రెండు వేల ఎనిమిదిలో మామూలుగా అమెరికాలో అతిపెద్ద రిసిషన్ వచ్చింది ఆర్థిక మాంద్యం అంటాం అది వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫోర్డ్ కంపెనీయే చివరికి జాగ్గువారు కానీ లేకపోతే ల్యాండ్ రోవర్ లాంటి వాటిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు అమ్మినప్పుడు కొన్నవారు ఎవరు రతన్ టాటా అంటే వ్యాపారంలో అయినా కానీ వ్యవహారంలో అయినా కానీ శత్రువుని లేదా వ్యక్తిని శత్రువుగా చూడకు ఒక విమర్శని విమర్శగా చూడకు ఒక వైఫల్యాన్ని ఫెయిల్యూర్గా చూడకు ఒక వైఫల్యాన్ని అవకాశంగా చూడు ఒక విమర్శని నువ్వు ఎదగడానికి ఒక మెట్టుగా చూడు ఒక వ్యక్తిని శత్రువుగా కాకుండా నీ శ్రేయోభిలాషిగా చూడు ఈ మాటలు యాక్చువల్ నావు కావు రతన్ టాటా గారు అన్నవే రతన్ టా టాటాల సంబంధించి ఇంకొకటి కూడా చెప్పాలి యాక్చువల్గా వాళ్ళు అనేకమైన వాళ్ళ మీద వచ్చిన పుస్తకాలన్నీ చదివితే ఆశ్చర్యపోతాం యాక్చువల్గా అంటే ఒక సంస్థ మీద సంస్థ సంబంధించిన వాల్యూస్ మీద ఇన్ని పుస్తకాలు వస్తాయా సో అందుకని ఎవరైతే ఏ ఫోర్ట్ కంపెనీకి అయితే మనం అమ్ముదామనుకుని వెళ్ళి వాళ్ళ చేత అవమానపడి పదేళ్ళు తిరిగేసరికి మళ్ళీ మనం వాళ్ళది కొనాల్సిన పరిస్థితి వాళ్ళని రక్షించిన పరిస్థితి వాళ్ళు దాని థ్యాంక్స్ గివింగ్ పరిస్థితి అనేది ఏదైతే ఉందో అది టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అసలైన బిజినెస్ టైకునిక లక్షణం అసలైన హ్యూమన్ బీయింగ్ లక్షణం ఆ సెన్సిటివిటీ లేకపోతే ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోతే తనను విమర్శించిన వాళ్ళని తిరిగి విమర్శిస్తూ కూర్చోవడం కాకుండా దాన్ని స్వీకరించి ఇంకా ఎదగడానికి కావలసిన ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఎదగడానికి సంబంధించింది చేసుకోకపోతే మన ఇవాళ రతన్ టాటా గురించి మాట్లాడుండేవాళ్ళం కాదు టాటా ఇండికా గురించో నానో కార్ల గురించో అంత ఆ మాటకు వస్తే నైన్టీన్ థర్టీ టూలో జేఆర్డీ టాటా టాటా ఎయిర్లైన్స్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ని ఎయిర్ ఇండియా అంటాం స్థాపించారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రైవేట్ వాటిని జాతీయం చేయడం నేషనలైజేషన్ అంటారు దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అలా ఎయిర్ ఇండియాని మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది నేషనల్ జాబ్ బ్యాంక్స్ ఎలాగో నైన్టీన్ సిక్స్టీస్లో వస్తాయి అలా ప్రతి రంగంలో ఉన్న వాటిని మనకు తీసుకోవడం జరుగుతుంది కారణాలు ఏవైనాప్పటికీ కానీ ఎయిర్ ఇండియా అనేది తిరిటిది ఎవరిది అంటే టాటా వారిది టాటా వారి యొక్క మానస పుత్రికగా చెప్పాలంటే కానీ దాదాపు అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళ తర్వాత ఆ ఎయిర్ ఇండియా అనేది లాసెస్లో హ్యూజ్ లాసెస్ పైగా తన కొనడానికి కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి తమ గూటికి చేర్చుకున్న కళల రాకుమారుడు ఎవరైనా ఉన్నారు అంటే కళల్ని సార్థక్యం చేసుకున్న రాకుమారుడు ఎవరైన్నారంటే రతన్ టాటాశ్వరి గారు మహారాజాకి కూడా ఒక బాసటగా నిలిచింది బాసటగా నిలిచింది తన యొక్క ముందు వాళ్ళు ముందు తరం వాళ్ళ యొక్క ఆశల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇక్కడ ఒక విషయం చెప్పాలి కవిత గారు మామూలుగా టాటాల సామ్రాజ్యాన్ని స్థాపించింది జమ్షెడ్జీ టాటా అది అందరికీ తెలుసు అలా ఆయన పేరు మీదనే జంషెడ్పూర్ అని ఒక పట్టణమే వెలిసింది జార్ఖండ్లో ఆయన ఒకసారి జపాన్ నుంచి కెనడా జపాన్లో ఎకోహోమా అనే ఒక పట్టణం నుంచి వ్యాంకోవర్ అని కెనడాకి షిప్లో వెళ్తారు పక్కన ఒక ఆయన కూర్చున్నారు కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఆయన పక్కన కూర్చున్న ఆయన ఏదో టోపీ కాషాయ వస్త్రాలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అప్పుడు పరిచయం భారతదేశ వ్యవసాయం గురించి ఇండస్ట్రీస్ గురించి ఇలాంటి అనేక మాట్లాడుకుంటున్నారు మామూలుగా సంపద తరలింపు అని ఒక పదం ఉంటుంది సంపద తరలింపు అనేది డ్రైన్ ఆఫ్ వెల్త్ అని దాదాపు నవ రోజు ఇస్తారు అంటే మన దేశంలోని సంపదని ఇతర దేశాల్లోకి తీసుకెళ్ళిపోవడం మామూలు బ్రిటిష్ వారు మన దేశంలో చేసింది అదే ఇక్కడ ఉన్న ముడి సరుకులను తీసుకెళ్ళిపోతారు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఇక్కడ అమ్ముతారు దానికి మనం మార్కెట్ అవుతాం అంటే మన ప్రోడక్ట్ మనం రా మెటీరియల్ ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదు దానివల్ల చాలా నష్టం దేశానికి ఇది దాదాపు నవ లాంటి వారు ఆ డ్రైన్ ఆఫ్ వెల్త్ కాకుండా క్రియేషన్ ఆఫ్ వెల్త్ దేశంలోనే దేశంలోనే సంపదని సృష్టించడం ద్వారా చాలా మిరాకిల్స్ భారతదేశానికి గ్రోత్ ఇంజన్ అవ్వచ్చు అనేది ఒక లాజిక్ ఆ డిస్కషన్లో ఈ ఇద్దరి మధ్యన అంటే జమ్షెడ్జీ జంషేడ్జీ టాటాకి ఇంకొక ఆయనకి మధ్యన డిస్కషన్లో భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి చాలా డీప్ డిస్కషన్ జరిగింది అంటే భారతదేశంలో బ్రిటీషు వారు అందిస్తున్న ఎడ్యుకేషన్ కన్నా మన ఇండిజినియస్ ఎడ్యుకేషన్ ఇండియాలో డెవలప్ ఇది నేను మాట్లాడుతుంది ఎయిటీన్ నైంటీస్ ఆ ప్రాంతం పద్దెనిమిది వందల తొంభై అప్పటికి టాటా సంస్థ అనేది ప్రారంభమైపోయి అప్పుడు ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఎందుకంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది సో అలా అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మాట్లాడిన క్రమ క్రమంలో ఆయన అవతలయన ఎడ్యుకేషన్ అంటే కాషాయ వస్త్రాంభరుదు ఆయన ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఇండిజినియస్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అలాగే ఎడ్యుకేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎడ్యుకే అని చాలా చెప్పేశారు అయిపోయింది తర్వాత ఇండియా వచ్చిన తర్వాత సిటీ టాటా ఆ ఆలోచన ధారణని వాస్తవ రూపంలోకి తీసుకొస్తూ ఒక సంస్థను ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించాలనుకున్నారు అదే బెంగళూరులోని ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అఫ్ కోర్స్ జమ్షిడ్ జాటా మరణించిన తర్వాత ఏమంటే ఏమంటుంది దాన్ని ఇనాగ్రేట్ అయితే అయి ఉండొచ్చు కాకపోతే దాని యొక్క మొత్తం పదిహేను సంవత్సరాల దానికి సంబంధించినంతా ఇవ్వడం అనేది నైన్టీన్ నాట్ నైన్లో మే ఇరవై ఏడు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యాక్చువల్గా అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే ఒకనొక ప్రయాణంలో ఒక కాషాం కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి అయిన ఒక వ్యక్తి ఆయన అప్పటికి ముప్పై ఐదు సంవత్సరం అంతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంతో మాత్రమే మ్యాగ్ ముప్పై సంవత్సరాలు మాత్రమే ఉన్న కుర్రాడు చెబుతున్న మాటల్ని జాగ్రత్తగా వింటూ వాటిని అర్థం చేసుకుని అంతకీ ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ ఇన్సైట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద సో ఒక చిన్న మాటలోంచి ఒక చిన్న అంశంలోంచి ఇన్స్పిరేషన్ పొందచ్చు అందుకే మీకు టాటాలకు సంబంధించిన యొక్క మొత్తం తరం తరం నిరంతరం ఓ పక్కన రీసెర్చ్ సంబంధించిన ఓ పక్కన సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన ఓ పక్కన హెల్త్కి సంబంధించిన ఓ పక్కన చారిటీకి సంబంధించిన ఓ పక్కన ఈవెన్ మామూలు వీధి కుక్కల సంరక్షణకు సంబంధించిన అంటే మీరు ఎన్ని చెప్పండి వీటన్నింటి వెనకాల ఒక హ్యుమానిటీ ఉంటుంది వీటన్నిటి వెనకాల ఇందా మీరు చెప్పినట్టు సింపతి ఉంటుంది వీటన్నిటి వెనకాల ఒక సర్వీస్ మోటో ఉంటుంది వీటన్నిటి వెనకాల తమకే తెలియకుండా దేశ ప్రగతికి ఉపయోగపడే ఒక అనొక చర్య ఉంటుంది అందులోను నేనేం పెట్టాను నా టాటా నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు ఏంటి ఇవి మాత్రమే కాకుండా ఎవరైతే సరికొత్త ఆలోచనతో వస్తారో ఇంక్యుబేటర్లు వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం అనేది ఈవెన్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ దాంట్లో కూడా షేర్స్ తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనే ఆలోచన బలే మెన్షన్ చేశారండి కవిత గారు భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయిన సంవత్సరమే టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు రతన్ టాటా ఇప్పుడు మనం మాట్లాడుతున్న రతన్ టాటా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ముందు వరకు భారతదేశ ఎకనామిక్ సిస్టమ్ వేరు దాన్ని లైసెన్స్ రాజ్ అని అంటారు ప్రభుత్వం యొక్క గుప్పెట్లో ఎకానమీ ఉంటుంది మీరు దేనికైనా సరే మీరు టెలిఫోన్ కావాలన్నా ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి ఇసకని తీసుకోవాలన్నా స్టీల్ కొనాలన్నా ఇనుము కొనాలి ఎవ్రీథింగ్ లైసెన్స్ రాజులో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ వేర్ అసలు ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా కష్టం అంతకన్నా ముందున్న జేఆర్డీ టాటా లాంటి వారు దాన్ని చాలా కష్టంతో తీసుకొచ్చారు అందుకే మీకు నైన్టీన్ నైంటీ ఫైవ్లో మనం మాట్లాడుతున్న రతన్ టాటా ఈ గ్రూప్ చైర్మన్ అయ్యే సమయానికి మహా అయితే టాటా సంస్థల యొక్క నికర విలువ ఐదు వేల కోట్లు అవుతాయి మ్యాక్సిమం నేను ఇండియన్ కరెన్సీలో మాట్లాడుతున్నాను నాటిన్ డాలర్స్ ఇది నేను మాట్లాడుతున్నాను నైన్టీన్ నైంటీ వన్ ఆ ప్రాంతంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మారాలి అప్రోచ్ మారాలి బిజినెస్ యొక్క మోడల్ మారాలి గవర్నమెంట్తో ఉండే విధానం మారాలి ప్రైవేటైజేషన్కి లిబరలైజేషన్కి గ్లోబలైజేషన్కి అనుగుణంగా వెళ్ళగలగాలి ఇది ఈ చేంజ్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్ లో కాస్త థర్టీ ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఒకటి రతన్ టాటాకి టాటా సంస్థల్లో ఒక మామూలు ఉద్యోగ జాయిన్ అయ్యాడాను అప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత చైర్మన్ అయ్యారు ఇది కూడా చాలా మంది యాక్చువల్గా ఇప్పుడు నాన్న యొక్క కంపెనీకి గానే లెగసీ ఉంటుంది గా రావచ్చు అనుకుంటారు కదా అనుకుంటారు సార్ అది యాక్చువల్గా వంశ పారంపర్యం అనే దానిలో ఇందులో చాలా యాక్చువల్గా మనం మనకన్నా ఏ కంపెనీ సెక్రటరీ లాంటి వాళ్ళు బాగా చెప్తారు ఇలాంటివి బట్ ఓవరాల్గా మనం ఏం చెప్తా వచ్చినాయి అంటే కానీ ముప్పై సంవత్సరాల పాటు ఆ కంపెనీలోని వివిధ సంస్థల్లో వివిధ రూపాల్లో వివిధ స్వరూపాల్లో వివిధ హోదాల్లో పనిచేసి డక్కా మొక్కెలు తిని అనుభవం సంపాదించిన తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ ఆ ప్రాంతాన్ని ఆయన చైర్మన్ అయ్యే సమయానికి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రావడం ఎప్పుడైతే జరిగిందో అసలు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలను కొనచ్చని ఇతర దేశాలతో అంటే ఎమ్ఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్గా మనం ఎదగచ్చని లైసెన్సులతోటి ఉన్న తక్కువ అవసరంతో మనం ముందుకు వెళ్ళవచ్చని ఎకనామిక్ స్వరూపాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా టాటా సంస్థలని క్రియాశీలకంగా ముందుకు నడిపించిన కాలానుగుణంగా కనిపించిన దార్శనికుడు కూడా ఉండాలని రతన్ టాటా ఎందుకు మీరు ఇన్క్యుబేట్ అనే పదం వాడితే ఎంత చెప్పాను నేను అంటే అది రెండు వేల పది ఆ ప్రాంతానికి వచ్చేసరికి అంటే ఇవాళ మనం మాట్లాడుతుంది ఒక పదిహేను పది సంవత్సరాల ఒక డెకేడ్ కిందకి వచ్చేసరికి అంటే అప్పటికి ఆయన టాటా సంవత్సరాల నుంచి చైర్మన్గా రిటైర్ కూడా అయిపోయారు నిజంగా చెప్పాలంటే అయిపోయిన తర్వాత భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనే ఒక శ్లోగన్ తోటి స్టార్టప్ అనే ఒకటి వచ్చింది రెండు వేల సంవత్సరాలు అయితే డాట్ కామ్ భూమి వచ్చిందో రెండు వేల పది పన్నెండు ఆ ప్రాంతాల్లో మనకి స్టార్టప్ భూమి వచ్చింది ఇవాళ మనం స్టార్టప్ రెవల్యూషన్లో ఉన్నాం స్టార్టప్ రెవల్యూషన్ అనే దాంట్లో వెళుతున్న దాన్ని ముందుగా గుర్తించి స్టార్టప్లు అనేవి చాలా భారతదేశానికి ఉపయోగపడతాయి ఇవాళ దాదాపుగా భారతదేశంలో లక్ష వరకు స్టార్టప్లు ఉన్నాయి అందులో బాగా పెర్ఫామ్ చేస్తున్నవి ఐదు వేల స్టార్టప్లు ఉన్నాయి అందులో ఇవాళ ఖచ్చితంగా ప్రామిసింగ్గా అనిపిస్తున్నవి రెండు వందల యాభై స్టార్టప్లు ఉన్నాయి కారణాలను పేరు పెట్టారు వాటికి వీటిలో ఇలాంటి స్టార్టప్లకు సంబంధించిన డెవలప్మెంట్ ఇలాంటి స్టార్టప్లకు సంబంధించిన ప్రోగ్రెస్ ముందే ఊహించి వాటిల్లో ఓలాలో కావచ్చు లేకపోతే స్నాప్డీల్ లాంటి వాటిలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటిని ఎంకరేజ్ చేసిన ఖచ్చితంగా ఈ ప్రో మన యొక్క తరంలో ఉన్న గొప్ప దార్శనికుడు వెషనరీ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అందునే జవహర్ లాల్ నెహ్రూ టాటాని అంటారు యాక్చువల్గా జెఆర్ టాటా అన్నారా బట్ ఆయన ఎవరైనా ఏమంటారంటే వన్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ అంటారు అంటే వీళ్ళు చాలా ప్లానింగ్ కమిషన్ అంటే ఐదుగురు ఆరుగురు సభ్యులు ఉంటారు వీళ్ళు ఒకళ్ళే బట్ ప్లానింగ్ చేయడంలో ఉన్నది స్ట్రాటజిక్గా ఆలోచించడం అనేది ఫ్యూచర్ని గెస్ చేయడం అనేది విజనరీగా ఉండడం అనేది దేశానికి ఉపయోగపడుతూ తమ సంస్థల యొక్క బాగోగులు చూసుకోవడం అనేది అది ఖచ్చితంగా టాటాస్లో కనిపిస్తుంది ఇంకోటి కూడా చెప్పాలి కవిత గారు మీకు ఏ కంపెనీ అయినా కానీ తమ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తుంది తమ కంపెనీకి సంబంధించిన అనేకమైన ఏమంటా యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తారు నాకు తెలిసి ఒక టాటాల్లోనే కోడ్ ఆఫ్ కాండక్ట్ బుక్లెట్ అని ఉంటుంది అంటే ఒకప్పుడైతే కనుక ఆ బుక్లెట్ని అందరికీ సర్క్యులేట్ చేసేవారు ఫిజికల్ ఫార్మెట్లో ఇవాళ పీడిఎఫ్గా వచ్చింది కాబట్టి నలభై పేజీలు ఉంటుంది అది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో అవైలబుల్ నలభై పేజీలు ఉంటుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కంపెనీకి అంటే ప్రవర్తన నియమావళి మా ఎంప్లాయీస్తో మేము ఎలా ఉంటాం ఎన్విరాన్మెంట్తో ఎలా ఉంటాం సోషల్ సిస్టమ్స్ ఎలా ఉంటాం ఎకనామిక్ సిస్టమ్స్ ఎలా ఉంటాం మేము పెట్టుకున్న ప్రిన్సిపల్స్ ఏంటి మేము వెళ్ళాలనుకున్న రూట్ ఏంటి మేము ఏ విధంగా మా సంవత్సరాల యొక్క నియమ నిబంధనని పాటిస్తూ వెళ్తాం ఉన్నత ప్రమాణాలని పాటిస్తూ వెళ్తామని ఒక కోడ్ ఆఫ్ కాండక్టు ఒక పెద్ద కంపెనీకి ఉండడం అనేది మామూలు విషయం కాదు అందుకని ఒక బ్రాండ్ అనండి ఒక విజన్ అనండి వాట్ ఎవరు యూ నేమ్ ఇట్ టాటాలో టాటాలే టాటాకి రెండు వేల ఎనిమిదిలో పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత అంతకు మించి సెకండ్ సివిలియన్ అవార్డ్ ఫస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న వస్తుంది అనుకుంటే రెండు వేల ఇరవైలో పద్మ భూషణ్ అనేది వచ్చింది భారతరత్న ఇంకా రాలేదు టాటాలని మించి ఇంకా ఎవరున్నారు రతన్ టాటా కదా నిజమైన అర్హుడు అంటే రతన్ టాటా అనే ఒక ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఒక విమర్శ అనేది వచ్చింది ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనే ఒక అనుమానం కూడా వచ్చింది నేను యాక్చువల్గా కవిత గారు మీరు అర్థం అంటే ఒక మాట అంటానండి ఈ అవార్డులు అనేవి వాళ్ళు సాధించిన విజయాలతోటి వాళ్ళు అందించిన సేవలతోటి వాళ్ళు ఇండియన్ ఎకానమీకి ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడిన తీరుతోటి చూస్తే ఈ అవార్డులు తక్కువ నేను ఆ మాటకు వచ్చే టాటాల విషయంలోనే కాదండి ఎవరికైనా కానీ అవార్డు దేనికంటే ఒక వ్యక్తి చేసిన సేవని దేశం గుర్తించడం ద్వారా సమాజాన్ని గుర్తింపచేసి వాడి ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉండడం కోసం ఒక ఇరవై ఏళ్ళ కిందటి వరకు అవార్డు లాంటివి ఇప్పుడు నేను చెప్పిన పర్పస్ సర్వ్ చేస్తాయి ఇవాళ అక్కర్లేదండి ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ ఇంత ఎంత డిజిటలైజ్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పొత్తడేంటో ఎత్తడేంటో సమాజానికి అర్థమైపోతాం ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటో ఎవరు ఏం చేస్తున్నారో సమాజం తెలుసుకోగలుగుతాం కాబట్టి నేను ఏమంటానంటే టాటాలు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ ఎనీ వాట్ ఎవరు యు నేమిట్ వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ భారతరత్న దానిలో చాలా తక్కువ భారతరత్న కావచ్చు పద్మభూషణ్ కావచ్చు విభూషణ్ కావచ్చు శ్రీ కావచ్చు ఇంకోటి కావచ్చు నేను అవార్డులను తక్కువ చేయట్లేదు అవార్డును తక్కువ చేయట్లేదు రాలేదు అనే బెంగెట్టుకునే అంత పెద్ద ప్రమాదం అది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇదే కాంట్రిబ్యూషన్ అనేది ఇంకోటి ఏంటంటే నేను ఇంకా ఏమంటానంటే టాటాల తర్వాత ముఖ్యంగా రతన్ టాటా తర్వాత వచ్చే జనరేషన్ ఈ వాల్యూ సిస్టమ్ని ఎలా తీసుకెళ్తుందనేది తీసుకెళ్ళాలి బాగా అనేది అది అక్కడ మనం ఇంకా కాషన్ చేయగలిగితే కనుక ఎక్స్పెక్ట్ చేయగలిగితే కనుక విష్ చేయగలిగితే కనుక ఇంకొంచెం అంటే మరింత క్వాలిటీ క్వాలిటీ వాల్యూ క్రియేషన్కి వాల్యూ క్రియేషను అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ని అబేడ్ అవుతూనే ఇంకొంచెం ముందు తీసుకెళ్లగలిగేలాగా అంటే కాలానుగుణంగా బిజినెస్ని మార్చాలి జెమ్షెడ్జి టాటా చేసినట్టుగా జేఆర్డీ టాటా చేయరు జేఆర్డీ టాటా చేసినట్టుగా రతన్ టాటా చేయరు రతన్ టాటా తర్వాత ఉన్న జనరేషన్ చేయరు కాలంతో పాటు మారుతా ఇందాన్ని మనం చెప్పినట్టు ఎకనామిక్ రిఫార్మ్స్ ముందు ఒకలా బిహేవ్ చేయాలి తర్వాత ఒకలా బిహేవ్ చేయాలి ఇవాళ యూనికార్న్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేయాలి అంతకుముందు ఒకలా బిహేవ్ చేయాలి మారుతున్న కాలంతో పాటు ఎక్విజిషన్స్ అంటాం అంటే ఇతర యొక్క దేశాల్లో ఉన్న వాటిని ఇప్పుడు టెట్లీ అని బ్రిటన్ కంపెనీకి సంబంధించిన టీ బ్యాగే కావచ్చు కాక దాన్ని కొనడం వెనకాల దాన్ని ఇండస్ట్ ఇంటర్నేషనలైజ్డ్గా ఆలోచించి ఇండియనైజీగా ఆలోచించడం వెనకాల చాలా దార్శనికత ఉండాలి అలాంటి అనేక కొత్త కొత్త మార్పులు చేర్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఏ బిజినెస్లోనే చేస్తారు కానీ అవార్డులు అనేవి నా దృష్టిలో వ్యక్తిగతమైన అయినా సరే ఇవాళ అంటే నేను ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వాటి గురించి గురించి ఆయన ఆయన చేసిన లేకుంటే పాజిటివిటీయో ఆయన లెగసీని ఇతరులు ఎలా కంటిన్యూ చేయాలి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినప్పటికీ అనుకున్నప్పుడు పారిశ్రామిక వ్యక్తికత అలాగే ఆలోచిస్తారనేది ఒకటి భారతరత్న ఎందుకు ఇవ్వలేదనేది దాంతో పాటుగా మూడో పాయింట్ వినిపిస్తోంది ఆయన వెరీ పర్సనల్ ఇష్యూకి సంబంధించి ఆయన ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆయనకి కూడా ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాలుగు సార్లు ఇది సోషల్ మీడియాలోనే ప్రచారం కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దాన్ని హైలైట్ చేసి ఆయనకున్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఇవి లేకుండా ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అంత అవసరం ఏముంటుంది వాటి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే శ్రీశ్రీ ఒక మాట అంటారు ప్రైవేట్గా ఉండు ఏమి అనం పబ్లిక్లకి వచ్చావా ఏదైనా అంటాం టామ్ టామ్ అంటాడు పబ్లిక్లో ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత ప్రైవేట్ అంటే పర్సనల్ ఇష్యూస్ అండ్ దాన్ని పబ్లిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడతాయి ఎలా డిస్కస్ చేశారు ఎవరు డిస్కస్ చేశారు అనేది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆలోచన రీతిలో ఉంటుంది అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేదు నేనైతే అంటాను నేను వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అనే దాన్ని ఎంత యాజ్ టీజ్గా మనం ఇవ్వగలం అనేది పాయింట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా అని చెప్పుడు మన పాయింట్ కాకూడదు ఇందాక నేను చెప్పిన ఇదే రతన్ టాటాలోంచి ఫోర్డ్ కంపెనీ వాళ్ళు నన్ను అని చెప్పి నేను బాధపడుతూ కూర్చోవడం కాకుండా నా ఇండికాని డెవలప్ చేసి వాళ్లే మన నన్ను రోల్ మోడల్గా తీసిన ఎదగాలని ఏదైతే ఒక సక్సెస్ స్టోరీని మనం ఇందా అని చెప్పుకున్నామో అట్లా ఇక్కడ కూడా నిజానికి మీరు అది గుర్తు చేసి అది మెన్షన్ చేశారు కాబట్టి కవిత గారు ఛిద్రమైన బాల్యం రతన్ టాటాది తండ్రి పెంపుడు కొడుకు ఆ ఫ్యామిలీలో పుట్టిన కొడుకు కాదు తాను పుట్టిన పదేళ్లకి నాన్న విడిపోయారు పార్సీల మతంలో మ్యారేజ్కి చాలా అంటే పవిత్రతకే పవిత్రత మనం మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న చిద్రమైన బాల్యం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్లో పుట్టారు పదేళ్ల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ ప్రాంతాలలో ఇద్దరు విడిపోవడం అనేది చాలా అందున పార్సీ మతంలో దానితోడు తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం తండ్రితో అంతగా పొసగకపోవడం నాయనమ్మే పెంచడం నాయనమ్మే అన్నీ చెప్పడం కార్నల్ యూనివర్సిటీకి వెళ్ళి చదవరా అని చెప్పింది నాయనమ్మే అలా కార్నల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పరిచయం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నలభై ఏడు కాసే యాభై ఏడు ఆ ప్రాంతం అనుకుంటే కనుక పది ఇరవై ఏళ్ళు ఇరవై పాతికేళ్ల వయసు అనుకుందాం అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పైతే కాదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది భారత్ చైనా యుద్ధం జరుగుతున్న రోజులు అవి ఇండియాకి వచ్చారు ఈయన నాయనమ్మని చూడడానికి వచ్చారు నాయనమ్మ చూడడానికి వచ్చినప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాతో వచ్చేస్తుంది అని బట్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఆమె పేరు మనకి ఎంతవరకు తెలియదు టు ద బెస్ట్ ఆఫ్ మైనాలజీ నా రీసెర్చ్ దొరకలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి ఆమె కోసమే గడ్డం పెంచుకొని స్ట్రీట్ లైట్ కింద కూర్చొని ఎర్రసాలువా కప్పుకొని ఒక బుజ్జి కుక్కనో గజ్జి కుక్కను పక్కన పెట్టుకొని బాధపడిపోతూ పక్కన బాటిల్ మెరచి పెట్టుకుని నేను నేను బాధపడిపోతూ నా జీవితం అయిపోయిందని ఏడుస్తూ నేను ఆమె మీద యాసిడ్ పోస్తూ నేను ఉండడం అనే కాకుండా అది మర్చిపోగలిగి భారతీయ ఏదైతే టైక్ ఇండస్ట్రియల్ టైకున్గా ఎదిగేందుకు కావాల్సిన రూట్ వేసుకొని ఆ తర్వాత రెండు మూడు ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్స్ అయితే సిమి గరవే గరేవాల అంటే మనకి బాలీవుడ్ నటి ఆమెతోటి కూడా కొంతకాలం ప్రేమ వ్యవహారం ఉండడం లాంటివి జరిగిన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి నిరాడంబరంగా ఉండి తన కారుని తానే నడుపుకుంటూ ఉండి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న స్ట్రీట్ డాగ్ సంబంధం సంబంధించి జరిగినా కూడా చలించిపోగలిగి తన యొక్క సంపాదనలోంచి దాదాపు ఒక అరవై ఆరు పర్సెంట్ కంపెనీ నుంచి మాత్రమే కాదు తన నుంచి కొనుక ఒక ట్వంటీ పర్సెంట్ సమాజానికి ఇవ్వగలిగి ఇలా చేసిన ఒక వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు యొక్క ఒక ఆయన ఆయనకు సంబంధించిన ఒక పుస్తకంలో ఉండిందనమాట తెల్లటి ఆవు చిన్న పుండు పడింది కాకి అదే కనిపిస్తుంది చాలా గొప్పవాళ్ళు తమ వ్యక్తిగత జీవితాల్లోని ఎన్నో క్షణాలను త్యాగం చేసిన వారు డ్రింకింగ్ లేదు స్మోకింగ్ లేదు ఆడంబరాలు లేవు ఆర్భటాలు లేవు ఇన్ని లక్షణాలుండి నాయకత్వ లక్షణాలుండి విజన్ కలిగి ఉండి ఒక కంపెనీ ఇంకా చెప్పాలంటే రెండు వందల ఆయన పంతొమ్మిది తొంభై ఒకటిలో చైర్మన్గా అయ్యే సమయానికి రెండు వందల యాభై కంపెనీలు అయితే ఇన్ని కంపెనీలు అవసరం లేదు అన్నింటిని కలిపి ఒక గొడుకుని తీసుకురావచ్చని ఆలోచన చేసి వాటన్నిటిని కుదించి తొంభై ఎనభై కంపెనీలుగా మాత్రమే చేసి అంటే డీసెంట్రలైజేషన్కి సెంట్రలైజేషన్కి మధ్యలో ఒక రేఖ గీసుకుని దాన్ని తీసుకుని క్రోనీ క్యాపిటల్ లోకి వెళ్లకుండా అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోటి అంటకాగి చేసుకునే పరిస్థితి కాకుండా ఒక వాల్యూ సిస్టంతో వెళ్ళడం అనేది ఆయన నుంచి ఒక నాయకత్వ లక్షణాలు నేర్చుకుందామా డెసిషన్ మేకింగ్ నేర్చుకుందామా హ్యుమానిటీ నేర్చుకుందామా మనం ఎదిగి నలుగురికి ఉపయోగపడేంతలాగా మన వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళదామా మనము మన త్యాగాలు మన హృదయం అంటే దాదాపుగా మార్నింగ్ ఏ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ రేసి రాత్రి ఏ పదకొండు వరకు పనిచేస్తే తప్ప ఇన్ని కంపెనీలని ఇంత సామ్రాజ్యాన్ని ముప్పై ఐదు లక్షల కోట్ల విలువైన టర్నోవర్ని పదిహేను ఇరవై లక్షల జీవితాలు తమ చేతిలో ఉన్నదాటిని ఆలోచించగలిగి టీ నుంచి మొదలుకొని దేని గురించైనా కానీ వెళ్ళగలిగిన ఒకనొక వ్యక్తి నుంచి ఇవి నేర్చుకుందామా అవి చూద్దామా అన్నది ఎవరిష్టం వాళ్ళది ఒక చిన్న అడిషన్ నో కమెంట్ అంతే యా ఆయన జీవితంలో డ్రింకింగ్ లేదు స్మోకింగ్ లేదు అన్నప్పుడు ఆయన వ్యాపారంలో కూడా సిగరెట్ లేదు ఆల్కోహాల్ లేదు రెండు రకాల కంపెనీలని ఆయన స్థాపించలేదు సో అది కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కదా ఖచ్చితంగా అది చెప్తాం కదా ఒక వాల్యూ సిస్టము ప్రిన్సిపల్స్ బేస్డ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిన వాళ్ళు నేనైతే అంటానంటే వాళ్ళ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకోవడమే ఇప్పుడు ఇది చెప్పి ముగిస్తాను ఆకాశాన్ని చీల్చుకుంటూ నేల నుంచి వెళ్ళిన రాకెట్ ఎంత గొప్పదో మట్టి రేణువుల్ని చీల్చుకుంటూ తనను తాను ఆవిష్కరించుకుంటూ ఒక విత్తనంలోంచి వచ్చిన మొలక కూడా అంతే మనం టాటాలం కాలేకపోవచ్చు మన మహాసామ్రాజ్యాలు నిర్మించలేకపోవచ్చు కానీ ఒక కంపెనీ పెట్టడం అంతే అది ఈజీ మాత్రం కాదు పది మందికి నెల అయ్యేసరికి శాలరీలు ఇవ్వడం అనేది ఒక కంపెనీ అధినేతకి అంత ఈజీ వ్యవహారం కాదు ఒక ఇంటిని నడపడానికి తండ్రి అంటే తల్లి కావచ్చు అనుకో అంటే ఆర్థిక పరంగా ఇద్దరూ సమప్రాధాన్యంతో కష్టపడితేనే కానీ ఇల్లు గడవదు ఒక కంపెనీ యజమాని కష్టపడితేనే కానీ కంపెనీ ముందుకెళ్ళదు కంపెనీలు ఎన్నో ఉంటేనే కానీ దేశం ముందుకెళ్ళదు అందుకని నేనైతే ఏమంటానంటే వ్యవస్థల్ని గౌరవిద్దాం వ్యక్తుల్ని గౌరవిద్దాం వీలైతే విలువల్ని తీసుకుందాం వాటిని ఆచరిద్దాం అప్పుడు అందరం దేశ ప్రగతికే ఉపయోగపడతాం అందులో రోడ్డు పక్కన బడ్డీ కొట్టు పెట్టిన వాళ్ళు కూడా ఈ దేశానికి ఎంతో కొంత ట్యాక్స్ కడుతున్నారు ఎంతో కొంత ఎకనామిక్ ఉపయోగపడుతున్నారు పనిచేసే ప్రతి వాడు ఇక్కడ దేశభక్తుడే పని చెయ్యని ప్రతి వాడు ఇతర జీవితాలను గురించి మాత్రమే మాట్లాడుకుంటూ బతికేసే ప్రతివాడు దేశ ద్రోహే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్న నేర్చుకోవడం ఎక్స్పీరియన్స్ అవ్వడం దాని నుంచి మనం ముందుకు ఎలా వెళ్తున్నాము అనేది ఇదే కదా పాజిటివ్ యాంగిల్ అంటే పాజిటివ్ దృక్కోణం అంటే ఆశావాహ దృక్పథం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి